అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము. ద్వైతం అంటే రెండుగా ఉండేది, అద్వైతం అంటే ఒకటిగా ఉండేది. విశిష్ట అద్వైతం అంటే అది తెలుసుకోవాలని గురువు గారు నేను ఫోన్ చేశాను. అంటే ద్వైతం అంటే జీవుడు దేవుడు ఇద్దరు వేరు వేరు అనేది ద్వైతం. అద్వైతం అని అంటేనేమో జీవుడే దేవుడు, అజ్ఞానంలో ఉన్నంత కాలం జీవుడు, అజ్ఞానం తొలగిపోతే దేవుడు. విశిష్టాద్వైతానికి వచ్చినప్పటికల్లా ఏమిటనంటే ఈ జీవుడు అనేటువంటి వాడు లేదా ఈ మొత్తం కూడా భగవంతుడిలో ఒక అంగం, అంగాలు. అందుకని అంగి అంగ అనేటువంటి మాటతో చెప్తారు అక్కడ. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ, మానవులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు అన్నీ కూడా ఆ భగవంతుడిలో అంగాలు. అంటే ఇవన్నీ కూడా భగవంతుడిలో అంగాలు అని చెప్పేది విశిష్టాద్వైతం.